ప్రజల వద్దకు పాలన ఒకప్పుడు చంద్రబాబు చేస్తే అద్భుతం అనిపించింది. అదే ప్రజల వద్దకు పాలన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల రీత్యా పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోకి వస్తే తప్పనిపించింది. అలాగే మన ఇంటి దగ్గరకు వచ్చి వాలంటీరు సంక్షేమ పథకాల సొమ్ములు ఇచ్చి, లేదంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మనకి సంబంధించి గుర్తించి ఖరారు చేసి ఆ పైన మన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేయిస్తే తప్పయ్యింది, నేరం అయ్యింది. ఎన్నికల సందర్భం కాబట్టి వాలంటీర్లనే పక్కన పెట్టమన్నారు, పెన్షన్లు సచివాలయాల దగ్గరికి వెళ్ళమన్నారు. అట్లాగే రేషన్ కూడా ఇంటింటి దగ్గరికి ఇదివరకు ఏర్పాటు చేశాడు జగన్ వచ్చాక. ఇంటి దగ్గరికే వెళ్తున్న రేషన్ ఇప్పుడు ఆపేస్తారా? ఆ రేషన్ కూడా ఆపేయమంటారా? వాహనాల మీద ఎట్లాగూ రంగు పూయించారు, లేదు అది కూడా ఆపేసి రేషన్ షాపుల దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పి అని చెప్తారు. మన నిమ్మగడ్డ గారితో చెప్తే ఆ పని కూడా చేసి పెడతారు.